మన ఋషులు సమాజాన్ని సంఘాన్ని లోతుగా పరిశీలించి మన జీవన విధానంలో కొన్ని ఆచారాలను పాటించాలని చెప్పడం జరిగింది అందులో ప్రతి పూజలోనూ ప్రారంభంలో విఘ్నేశ్వరుడి పూజ చేయటం వలన మన బాధలు తొలగుతాయని ఎంతోమంది దేవతలు దేవతలున్నా కూడా ఆది పూజ్యుడిగా వినాయకుడిని పూజించటం అవసరమని మన పురాణాలు కూడా చెప్తున్నాయి సంకష్టహర చతుర్థి రోజు పూజా విధానం గురించి తెలుసుకుందాం సంకష్టహర చతుర్థి నాడు ఉపవాసం ఉండి సాయంకాలం చంద్ర దర్శనం చేసిన తరువాత భోజనం చేస్తారు వినాయకుడికి ప్రీతిగా ఎర్రని వస్త్రం ఎర్రని చందనం ఎర్రని పూలు ధూపం దీపం నైవేద్యం ప్రత్యేకంగా అవసరమైనవి మందార పువ్వులు వినాయకుడికి అర్చనలో విశేషంగా సమర్పిస్తారు శక్తి కొలది విగ్రహంలో గాని కానీ వినాయకుడిని పూజించవచ్చు జిల్లేడు గణపతి దీనినే అర్క గణపతి అని కూడా పిలుస్తారు ఈ మూర్తిని పూజిస్తే కోరుకున్న కోరికలు తొందరగా తీరుతాయి దూర్వా పూజ ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క ఆకు ఒక్కొక్క పువ్వును విశేషంగా చెప్తారు ఆ దేవతకు నివేదించినప్పుడు దైవం ప్రసన్నమై ప్రీతి చెందుతుందని కొందరు దేవుళ్లకు కొన్ని పదార్థాలను విశేషించి చెప్పారు అదేవిధంగా వినాయకుడికి దూర్వ లేదా గరిక అనే ఆకుని నివేదించటం విశేషం లేతగా ఉండే గరిక పోచలు మూడు అంగుళాలకు మించకుండా ఆరోగ్యకరమైన వాటిని తీసుకొచ్చి వినాయకుడికి నామాలు చెప్తూ నివేదించాలి కుడుములో మొదలైన పదార్థాలంటే వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి అవి నివేదించాలి సంకటహర చతుర్థి నాడు చదివే సంకటనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం వలన సకల బాధల నుండి కూడా విముక్తి చెందుతారు వినాయక హోమాన్ని సంకష్టహర చతుర్థి రోజున జరుపుతారు ఈ రోజున బియ్యం అప్పాలు నువ్వులు చెరకు కొబ్బరి శనగలు పేలాలు వంటి ద్రవ్యాలను హోమంలో వేసి నవగ్రహాల మంత్రాలతో కలిపి సమానంగా ఆహుతులుగా సమర్పిస్తారు ఈ హోమం చేసేవారికుండే అన్ని రకాల దోషాలు కూడా నివృత్తి చేయబడతాయి వినాయకుడి హోమం చేయటం వలన ఈ హోమంలో చెప్పే కొన్ని మంత్రాల ప్రభావం వలన ఇంటికి వ్యక్తులకుండే నరదృష్టి పోతుంది ఇలా వినాయకుడికి ప్రీతిగా సంకష్ట చతుర్థి నియమాల్ని పాటిస్తూ వ్రతాన్ని ఆచరించిన వారికి విద్యార్థుల విద్యార్థులు కళాకారులు వ్యాపారస్తులు వారి వారికి అభివృద్ధి కలగడమే కాకుండా అపూర్వమైన పుణ్యఫలం ప్రసాదించబడుతుంది అచంచలమైన విశ్వాసంతో భక్తితో శ్రీ మహాగణపతిని పూజించి ఉపవాసాలు నిర్వర్తించుకుని ఈ విధంగా మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదహారు లేదా ఇరవై యొక్క చవితులు ఆచరించాలి సంకష్టహర చతుర్థి వ్రత కథ గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం సంకష్టహర చతుర్థి వ్రత కథ ఒకనొకప్పుడు ఇంద్రుడు పుష్పక విమానంలో వెళుతూ ఉండగా ఒక రాజ్యాన్ని దాడుతున్న సమయంలో పుష్పకం ఒక్కసారిగా ఆగిపోతుంది దానికి కారణం ఏంటి అని పరిశీలిస్తే ఎక్కువ పాపాలు చేసిన ఒక వ్యక్తి చూపు కారణంగా పుష్పకం ఆగిపోయిందని తెలుసుకుంటాడు మహారాజుకు ఈ విషయం చెప్తున్న సందర్భంలో వారిద్దరు ముందు నుంచి పుష్పక విమానంలో ఒక పుణ్యశ్రేణి ఆకాశంలోకి తీసుకుని వెడుతున్నారు అలా తీసుకువెడుతున్న దూతల్ని కారణం అడిగితే ఆ దూతలు ఇలా సమాధానం చెప్పారు ఈమె తన జీవితంలో ఎన్నో పాపాలు చేసింది కానీ నిన్నటి రోజున వినాయకుడికి ప్రీతిగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి ఉంది చంద్ర దర్శనం చేసి మరణించింది కాబట్టి ఆమెకి ఉత్తమ గతులు రావాలి అని శ్రీ మహాగణపతి వారి ఆజ్ఞ ప్రకారం ఆమెను గణపతి లోకానికి తీసుకువెడుతున్నాం అని అన్నారు ఈ విధంగా వ్రత విధానాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఆ మహారాజు వినాయకుడి యొక్క మహిమని తెలుసుకుని అందరికీ ప్రచారం చేయించాడు అప్పటి నుండి సంకష్టహర చతుర్థి ఖ్యాతిని పొందడమే కాకుండా ఆ వ్రతాన్ని ఆచరించిన వారికి కథను విన్న వాళ్ళకి వ్రతాన్ని చూసిన వారికి కూడా శ్రీ మహాగణపతి అనుగ్రహం పొంది సకల కష్టాలు దూరం అవుతాయి సకల ఆటంకాలు కూడా దూరమై శుభం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి